గత సంవత్సరం కాలంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్లతో పాటు వీసా రీయింబర్స్‌మెంట్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని భారతీయ జనతా యువ మోర్చా సభ్యులు పేర్కొన్నారు. దీనికి నిరసనగా భీమరావడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ దిష్టి బొమ్మను బీజేవైఎం నేతలు దత్తం చేసి నిరసన వ్యక్తం చేశారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే గత 3 సంవత్సరాలుగా తెలంగాణలో స్కాలర్‌షిప్లు ఫీజ్ రీయింబర్స్ రిలీజ్ చేయక కానీ మన ఉన్నటువంటి రాష్ట్రంలో 18 లక్షల విద్యార్థులు ఇలా ఉన్నతమైన చదువులకు దూరమై కళాశాల యజమానంతో ఈ ఆర్థిక ఇబ్బందులతో ఇలా కళాశాల యజమానానికి ఫీజులు కట్టలేక కళాశాల యజమానానికి ఫీజు రీయింబర్స్ చేయక రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నిధులు ఉద్యోగాల ఆశతో ఇలా తెలంగాణను సాధించుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు నింపుకుంటూ ఆస్తులు కాపాడుకుంటూ ఆస్తులు పెంచుకుంటూ అక్రమంగా తెలంగాణను దోసుకుంటూ ఇలా తెలంగాణ అప్పుల రాష్ట్రంగా చేస్తూ నిరుపేద వంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నతమైన చదువులకు ఇలా ఫీజు రీయింబర్స్ స్కాలర్‌షిప్ ఇవ్వకపోవడం వల్ల విద్య ఉన్నతమైన విద్యకు దూరమవుతున్నారు. ఖబర్దార్ కేసీఆర్, రానున్న రోజుల్లో మీరు వెన్న వెంటనే దీనిపై స్పష్టమైన విడుదల వారిగా స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్ విడుదల చేయకపోతే మేము భారతీయ యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి గ్రామీణ స్థాయి యువ మోర్చా కార్యకర్తలు నీ ప్రగతి భవన్ ముట్టడిని ఖచ్చితంగా మేము పెడతామని, లేని పక్షంలో మీరు దీనిపై స్పందన లేని పక్షంలో భారతీయ యువ మోర్చా ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెరాస రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దయించే ప్రయత్నం గ్రామీణ స్థాయి నుంచి నిరుపేద విద్యార్థులకి ఇలాంటివంటి ఫీజు రీయింబర్స్ స్కాలర్‌షిప్లు మీరు ఏదైతే బకాయిలు పెట్టారో 3 సంవత్సరాల నుంచి 18 లక్షల విద్యార్థులు ఇలా ఉన్నతమైన చదువులకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్ కట్టకుండా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం చూస్తున్నాం. అయ్యా ఖబర్దార్, కేసీఆర్ గారు వెను వెంటనే ఈ పెండింగ్ ఉన్నట్టు 3 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్ వెంటనే విడుదల చేయాలని మేము రాజన్న సిరిసిల్ల శాఖ యువ మోర్చా ధరలో డిమాండ్ చేస్తున్నాం.